హలో ఫ్రెండ్స్, మీరు క్షేమమే కదూ. మీ క్షేమం కోసం, అభివృద్ధి కోసం దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయని విని సంతోషిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 37వ కీర్తన 34వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనినట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని. ఈ వాక్యంలో ప్రధానమైన అంశము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. ఆ కనిపెట్టుకొనిటలో మనం బలం పొందుతాం. కనిపెట్టుకొనిటలో చాలా ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. తెలుగులో ఇప్పుడు నేను చదివిన వాక్య భాగాన్ని ద లివింగ్ బైబిల్ వెర్షన్ అనే ఇంగ్లీషు బైబిల్లో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. డోంట్ బీ ఇంపేషెంట్ ఫర్ ద లార్డ్ టు యాక్ట్. Keep traveling steadily along his pathway and in due season he will honor you with every blessing. Gamaninchandi, keep traveling steadily in waiting for the Lord. Devuni koraku kanipettudallo nilakadaga prayanam cheyamani ee vakyam maatladutundi. Devuni koraku kanipettukonuta ane anubhavam prati kristavuni jeevithamlo untadi. మనందరం కూడా ఏదో ఒక విషయం కోసం కనిపెడుతూ ఉంటూ ఉండొచ్చు, ఏదో ఒక ఆశీర్వాదం కోసం. ఇప్పుడున్న స్థితి కంటే మెరుగైన స్థితి కొరకు, ప్రమోషన్ కొరకు, బిడ్డల జీవితాలు స్థిరపడడం కొరకు, కుటుంబంలో సమాధాన సంతోషాలు కలగడం కొరకు, లేక ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించబడడం కొరకు, సమాధానం లేని స్థితి నుండి విడుదల కొరకు, ఇలాగూ ఏవేవో ఆశీర్వాదాల కోసం ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా మెరుగైన స్థితి కోసం దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ ఉంటాం. మీరు కూడా ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా ఏదో ఒక ఆశీర్వాదం కోసం, ఏదో ఒక మెరుగైన స్థితి కోసం కనిపెడుతూ ఉండొచ్చు. ఆ కనిపెట్టే సమయం చాలా కష్టమైన సమయంగా ఉంటుంది. నిజమే, దావీదును గురించి మనకు తెలుసు. దావీదును సమూయేలు రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత ఇంచుమించుగా 13 సంవత్సరాలు దావీదు ఆ స్థితి కోసం కనిపెట్టవలసి వచ్చింది. ఆ కనిపెట్టడంలో కూడా చాలా దుర్భరమైన అనుభవంలో, దుర్భరమైన పరిస్థితుల మధ్య కనిపెట్టవలసి వచ్చింది. సౌలురాజు దావీదును తరుముతూ ఉంటే, దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, దినదినము ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 13 సంవత్సరాలు ఇంచుమించు ఆ శ్రమను అనుభవిస్తూ, తనను తాను కాపాడుకోవడానికి పారిపోతూ అరణ్యాల్లో, కొండ గుహలలో ఎక్కడెక్కడో తలదాచుకున్న స్థితి. అంత శ్రమలో కూడా ఆ దావీదు నిలకడగా దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. అంత శ్రమలో దావీదు ఎప్పుడైనా కనిపెట్టడం విషయంలో జారిపోవచ్చు. నిజంగా ఆ అభిషేకమే నిజమైతే ఈ పాటికి నేను రాజునై ఉండవలసింది కదా. ఆ అభిషేకమే నిజమైతే ఇంతకాలం నేను ఈ శ్రమ అనుభవించవలసి ఉండునా అనే ప్రశ్న దావీదుకు వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టడం మానేసి ఉంటే దావీదు రాజుగా ఉండే ఆశీర్వాద స్థితిని పొందుకొని ఉండేవాడు కాదు. ప్రియులారా, ఈరోజు కనిపెట్టే సమయం, కనిపెట్టే కాలం దుర్భరంగానే ఉన్నప్పటికీ కూడా నువ్వు కనిపెట్టగలిగితే దేవుడు నీకోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిని నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ఈ కనిపెట్టే సమయము ఒక పరీక్షా సమయం. ఆ పరీక్షలో నువ్వు గెలవావు. ఆ పరీక్షలో నీవు నిలకడగా కనిపెట్టే స్థితి నీకుంటే, ఆ నిలకడగా కనిపెట్టే స్థితిలో నీవు బలం పొందుకుంటావు. నీవు ఇంకా ఆశీర్వాదం పొందుకుంటావు. రాబోయే జీవితంలో ఇక ఎంత గొప్ప శ్రమ వచ్చినా
ఆ శ్రమను ఎదుర్కొనగలిగే శక్తిని పొందుకుంటావు. కనుక కనిపెట్టడంలో, అందులోనూ నిలకడగా కనిపెట్టడంలో చాలా శక్తి ఉంది ప్రియులారా, గమనించాలి. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, నువ్వు దేనికోసం కనిపెడుతున్నావో, అది ఉద్యోగమైనా ఉండొచ్చు, లేక ఆర్థిక పరిస్థితులు మెరుగవడమైనా ఉండొచ్చు, నీ బిడ్డల జీవితాలు స్థిరపడమైనా ఉండొచ్చు, లేక నీ వివాహ సంబంధంలో ఏవైనా ఒడిదుడుకులుంటే అలాంటివి సరిచేయబడడం కావచ్చు. వాట్ ఎవర్ బ్లెస్సింగ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్, దానిని దేవుడు నీకు మార్గంలో ఉంచాడు. అది వస్తూ ఉంటుంది, అయితే నీవు ప్రయాణం చేయాలి, కనిపెడుతూ ప్రయాణం చేయాలి. దావీదు 13 సంవత్సరాలు అలా కనిపెడుతూ శ్రమను అనుభవిస్తూ ప్రయాణం చేశాడు. చివరికి దావీదు దేవుడు ఆయన కోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాద స్థితిని స్వతంత్రించుకున్నాడు. అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో తెలుగులో అలా కనిపెట్టేవారు భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాటలు రాయబడ్డాయి. భూమినే కాదు, దేవుడు ఏ ఆశీర్వాదం నీ కోసం దాచి ఉంచాడో ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుడు ఏ వాగ్దానాన్ని నీకు ఇచ్చాడో ఆ వాగ్దాన స్థితిని స్వతంత్రించుకుంటావు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని కోసం దేనికోసం కనిపెడుతున్నావో దానిని నీవు స్వతంత్రించుకుంటావు. ఇది నాన్ని ఈ నిర్ణయం చేసుకో. నేను కనిపెట్టడంలో విసిగిపోను, కనిపెట్టడంలో నేను నిరుత్సాహం పొందుకోను, నిలకడగా కనిపెడతాను. నిలకడగా కనిపెట్టి దేవుని సన్నిధిలో దేవుడు నా కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితి, ఆ మెరుగైన స్థితి, ఆ ఉన్నతమైన స్థితి నేను పొందుకుంటాను. అలా పొందుకునే వరకు కూడా నేను కనిపెడతాను అని నిర్ణయం చేసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి పూనుకో. నిలకడగా కనిపెట్టు, దేవుడు నీ కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిని తప్పక నీవు పొందుకుంటావు. అలాంటి ఆశీర్వాద స్థితి నీవు పొందుకున్న తర్వాత నీవు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అలాగే దేవుని నామం నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా మహిమపరచబడుతుంది. అలాంటి సాక్ష్య జీవితాన్ని, అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను నీ జీవితంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడవైన మా తండ్రి, నిజమే ప్రభువా, మా జీవితాల్లో మేము ఏ ఆశీర్వాద స్థితి కోసం కనిపెడుతున్నామో ఆ ఆశీర్వాద స్థితి పొందుకునే వరకు నిలకడగా కనిపెట్టే ప్రయాణం చేయగలిగే అనుభవాలు ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిజమే ప్రభువా, నీవిచ్చే ఆశీర్వాదం మార్గంలో ఉండగా మేము కనిపెట్టడంలో నిరుత్సాహపడి కనిపెట్టడం మానేస్తే మేము ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామనే విషయాన్ని తేటగా నీ మాటల నుంచి మేము గ్రహించాం. కనుక ప్రభువా, ఈ మాటలు విన్న వారందరూ నిలకడగా కనిపెట్టి నీవు వారి కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితి, వారు దేనికోసం నీ సన్నిధిలో కనిపెడుతున్నారో ఆ స్థితిని పొందుకోగలిగే స్థితి వారికి దయచేసి ఆశీర్వదించమని, ఆ స్థితిలో నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేవారుగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ నీ కృపా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ విన్న వారందరినీ బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడు వారు కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మీ జీవితం మీదకి కూడా ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.